ఏంటి అనే దాని మీద తెలుసుకోవాలి. ఒక్క నిమిషం శాస్త్రి గారు, ఒక్క నిమిషం శివశంకర్ గారు, స్టీల్ ప్లాంట్ విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ కార్మికులతో పాటు ప్రధాన పార్టీలైన తెలుగుదేశము, మీరు లెఫ్ట్ పార్టీస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ సమావేశాలకి, ఆ దీక్షలకి, ఆ ధర్నాలకి అటెండ్ అవుతున్నారు. పర్టికులర్ మీరే ఎక్కువ, జనసేన తరఫున మీరే ఎక్కువ వాటికి అటెండ్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు చెప్తున్నా నేను, ఈ ఈ సమాధానం బేస్ చేసుకుని ఇట్స్ గాన్. వాళ్ళు ఎక్కడ ఏ స్థాయి దాకా వెళ్ళిపోయారంటే షేర్ అగ్రిమెంట్లు, పర్చేజ్ అగ్రిమెంట్లు, సేల్ అగ్రిమెంట్లు ఏవో చెప్తున్నారు వాళ్ళు. ఆ స్థాయి దాకా వెళ్ళిపోయారు. ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నీ అన్నీ ఇచ్చేశారు రిప్లైలు. అంటే ఆల్మోస్ట్ ఇక అయిపోయింది, ఎలా ఉంటుందో అలాగే చెప్పేశారు. సో ఇట్స్ గాన్. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్? వెంకటకృష్ణ గారు సార్, నేను మీరు ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కుటుంబరావు గారు మాట్లాడిన మాట దానికి నేను ఆన్సర్ ఇవ్వాలండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద అభాండం వేసే ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చిత్తశుద్ధి ముందు అర్థంలో చూసుకోండి. ప్లీజ్ నేను అభాండం, మీరు అర్థంలో చూసుకోండి. మీరు వాడే పదజాలం మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ ఈరోజు ఫక్త్ పొలిటీషియన్ లా మాట్లాడారు. మీరు అర్థంలో చూసుకోండి, మీ ముఖం అర్థంలో చూసుకుంటే కనబడుతుంది. ఈ రాజకీయ డైలాగులు వద్దు, రేపు ఎలక్షన్ ఉంది కదా అని రాజకీయ డైలాగులు వద్దు అండి. కుటుంబరావు గారు ఎలక్షన్ ఉందని మొట్టమొదటి నుంచి చిత్తశుద్ధితో వెళ్ళారు, ఆయన మాట్లాడారు. ఇవన్నీ చేస్తే మీరేం చేశారు? మీ పార్టీ ఆఫీసులో దీక్షలు చేశారు. మీకు ఎక్కడుందో చిత్తశుద్ధి? ఈ ప్రభుత్వానికి ఎక్కడుందో చిత్తశుద్ధి? మేము చిత్తశుద్ధితోనే మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో శివశంకర్ గారు చెప్పింది అయితే ఒక మాట ఇస్తానండి. గతంలో మీరు శివశంకర్ గారు చెప్పిన దాంతో నేను కూడా ఒక విషయంలో ఏకీభవిస్తా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ ముఖాలు అర్థంలో చూసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ, ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ పొలిటికల్ పార్టీ, అది బీజేపీయా, జనసేన, తెలుగుదేశమా, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధం లేదు, వదిలేద్దాం. కాంగ్రెస్ కూడా ఈవెన్ అన్నేళ్ళు అధికారంలో ఉండి దానికి ఒక క్యాప్టివ్ మైన్ ఇవ్వలేదు. చూస్తున్నారు, క్యాప్టివ్ మైన్ ఇవ్వలేదు. అందరూ ప్రజలకు అర్థమవుతుంది. యా చెప్పండి శివశంకర్ గారు. వీళ్ళు క్వశ్చన్ వేయడము, వాళ్ళు ఆన్సర్ ఇవ్వడము, దాని మీద ఏది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిప్పడం ఏమిటండి ఈ ఈ టాక్టిక్స్ ఏమిటి మీకు? పొలిటికల్గా మీకు దమ్ముంటే పోరాడండి, రోడ్డు మీదకి వచ్చి పోరాడండి, మేము కూడా మీకు సహకరిస్తాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్, రైట్? ఓకే, అది అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి మాట్లాడేటట్టు ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు ఇంకా దూరాజపట్నం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొంచెం కోఆపరేట్ చేయండి. దయచేసి ఒక్క నిమిషం సార్ ప్లీజ్. శివశంకర్ గారు సరే ఓకే, ఇప్పుడు అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారే కదా ఢిల్లీ వెళ్ళి దీని గురించి మాట్లాడొచ్చారు, కానీ తర్వాత ప్రోగ్రెస్ లేదు, అది అయిపోతుందనే బాధ అందరు ప్రజలకు ఉంది. కుటుంబరావు గారిని పక్కన పెట్టండి, లేకపోతే శాస్త్రి గారిని పక్కన పెట్టండి, తులసిరెడ్డి గారిని పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ మెస్సేజ్ ఆఫ్ మాసెస్ అనుకుంటున్నాం కదా మనం. ఆయన ఏదైనా మొదలు పెడితే ఆ పని ఆగుతుంది లేదా అవుతుంది, ఏదో జరుగుతుంది కదా. అది జరగలేదనే ఒక చాలామందిలో ఒపీనియన్ ఉన్నమాట వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన గారిని ఏదైనా మాట అంటే మీ అందరికీ కోపం వస్తుంది, ఎందుకంటే పార్టీ నాయకులు కాబట్టి తప్పలేదు, కానీ జనానికి మాత్రం ఒపీనియన్ ఉంది, దాన్ని పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ ఇట్స్ గాన్, ఇట్స్ గాన్ కేస్. కృష్ణ గారు సార్, నో పాలిటిక్స్ ప్లీజ్, నో పాలిటిక్స్ ప్లీజ్, ఇట్స్ గాన్ కేస్. ఏ ఒక్కరు కూడా విశాఖ కుటుంబరావు గారు, కుటుంబరావు గారు ప్లీజ్ కోఆపరేట్ సార్, ప్లీజ్ కోఆపరేట్ సార్, ప్లీజ్ కోఆపరేట్ సార్, ప్లీజ్ కోఆపరేట్ సార్. శివశంకర్ గారు, మీరు మీరు ఉద్యమాలు చేస్తున్నారు, మీరు ఉద్యమాలు చేస్తున్నారు. నౌ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ గాన్ కేస్. ఐ థింక్ ఈ పరిస్థితుల్లో మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీరు కానీ మీ పార్టీది కానీ మీరు ఆ కన్క్లూజన్కి ఎట్లా వస్తారు వెంకటకృష్ణ గారు? నిర్మలా సీతారామన్, నేను నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నా. ఇక్కడ తలా తోక తెలియని ఒక ఎంపీ, ఇక్కడ ఉన్న ఎంపీకి అసలు స్టీల్ ప్లాంట్ గురించే తెలియదు. ఆయన ఒక ప్రశ్న ఇస్తే వాళ్ళు సమాధానం ఇస్తే ఇట్ ఈస్ గాన్ అంటే దట్ హౌ డు యూ ఇన్ఫర్, హౌ డు యూ కన్క్లూడ్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాసెస్. శివశంకర్ గారు, వి హావ్ గాట్ అవర్ ఓన్ ప్లాన్. మీరు 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 అంటే నాకు చాలా గౌరవం, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చర్చిస్తాం మనం. ఒక కేంద్ర మంత్రి అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ని ఆమె ఈయన ఏదో అడిగితే ఆమె ఏదో చెప్తే మీరు ఎలా అంటారు అంటుంటే ఆమె
చాలా కేటగారికల్ గా స్ఫటిక స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంటే మీరు ఎవరు నమ్మా సార్? ఈ దేశంలో కేంద్ర మంత్రి ప్రకటన కూడా నమ్మకపోతే స్టేట్మెంట్ ఆర్డర్ గా ఉందా జుడిషియరీ లేదా? ఇంకా నిర్వాసితులు ఉన్నారు అక్కడ 8,000 కుటుంబాలు. ల్యాండ్ ఇచ్చి ఈ రోజు వరకు గేట్ దగ్గర కాపలా కాస్తున్నారు ఉద్యోగాల కోసం. దేర్ ఈజ్ అ వెస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. మీరేంటి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదు అని అనుకుంటున్నారా? అవ్వదు అనే నమ్మకంతో ఉన్నారు మీరు? మేము మా ప్రయత్నాలు చివరి దాకా చేస్తున్నాము, ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు నమ్ముతున్నారా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నిమిత్తం మాత్రం సార్, ప్రజల నమ్మకాలతో, ప్రజల విశ్వాసాలతో, ప్రజల ఆకాంక్షలతో ఏ ఒక్కరికి సంబంధం లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజల ఆకాంక్షలు కాసేపు పక్కన పెట్టండి. నేను అడుగుతున్నాను, మీరు నమ్ముతున్నారా వైజాగ్ స్టీల్? కుటుంబరావు గారిని అడిగాను, శాస్త్రి గారిని అడిగాను, తులసిరెడ్డి గారిని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు నమ్ముతున్నారా? నన్ను మీరు అడగలేదు. ఆగండి శాస్త్రి గారు, మీరు పొలిటిక్స్ నమ్ముతున్నానండి, అది అంత తేలిక కాదు. నా పర్సనల్ ఒపీనియన్ విత్ మై లీగల్ నాలెడ్జ్, ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ వాట్ ద పీపుల్ ఆర్ థింకింగ్ ఆర్ మినిస్టర్ ఆర్ సంబడీ ఇస్ టెల్లింగ్. రైట్, ఓకే, రైట్. నౌ జుడిషియల్, నౌ రామాయపట్నం పోర్ట్ మనకి విభజన చట్టం ద్వారా, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, విభజన చట్టం ద్వారా మనకు వచ్చిన అత్యంత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన